తనకు ఎంతో ఇచ్చిందని ఆ ఊరికి తిరిగి ఏదో ఒకటి ఇవ్వాలనే సంకల్పంతో గ్రామ విలవెల్పు శ్రీ పరదేశమ్మ తల్లి జాతరను తమ గ్రామమైన విశాఖ జిల్లా సభవరం మండలం తవ్వవానిపాలెం గ్రామం వైపు రాష్ట్ర ప్రజలు చూసేలా చేశారు బోకం శ్రీనివాస్. ఈడు మొగాడ్రా బుజ్జి అన్న సినిమా డైలాగ్ ఇక్కడ సరిగ్గా సరిపోతుంది. ఉత్తరాంధ్ర జిల్లాలో ఎక్కడా లేని విధంగా తమ సొంత గ్రామమైన తవ్వవానిపాలెం కీర్తి ప్రతిష్టలను బోకం శ్రీనివాస్ తో పాటు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత లక్ష్మి ఎంటర్ప్రైజెస్ షిప్పింగ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ చొక్కాకుల వెంకట్రావు నేటి కార్యక్రమాలు నిర్వహించారు. సభవరం మండలం తవ్వవానిపాలెంలో శ్రీ పరదేశమాంబ తల్లి జాతర మహోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన గుర్ర పందాలను వాలీబాల్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా ఉత్తరాంధ్ర జిల్లాలకు తలమానికంగా ఉండే పరదేశమ్మ తల్లి జాతర మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. సుమారు 80 లక్షల రూపాయలు ఖర్చు చేసి సినీ సెలబ్రిటీలు జబర్దస్త్ కామెడీ స్టార్స్ కళాకారులు రప్పించడంతో పాటు జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు గుర్రం పందాలు బాణాసంచా పోటీలు మహిళలకు ముగ్గులు పోటీ ఇలాంటివి నిర్వహించి బహుమతులు అందజేయడం అందరినీ ఆకర్షిస్తుందన్నారు. నేడు నిర్వహించిన జిల్లా స్థాయి గుర్రం పరుగు పందెం పోటీల్లో మొత్తం 24 గుర్రాలు పాల్గొనగా కేవలం 57 సెకండ్లలో విశాఖ అబ్బాస్ గుర్రం విజేతగా నిలిచిందన్నారు. ఈ చుట్టుపక్కల విశాఖ జిల్లాలో ఎక్కడా జరిగినటువంటి ఈ పండుగ ఈ తాలూకా తమ్మవానపాలెం గ్రామంలో బోకం శ్రీనివాస రాజ్యంలో జరుగుతూ ఉన్నది. మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం. మరి బోకం శ్రీనివాస్ గారు Do you like this video? Please do like, comment, share, and don't forget to subscribe.